కొన్ని విషయాలు ఒట్టి నమ్మకాలు మాత్రమే నిజాలు కాదు అని మనం కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో అనుకుంటుంటాం. కానీ అది జరిగింది, మా కళ్ళతో మేము చూశాము, మేమే సాక్ష్యం అని వందల మంది చెబుతున్నప్పుడు నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి సంఘటన ఒకటి ఒరిస్సాలో చోటు చేసుకునింది. ఒరిస్సా రాష్ట్రంలోని ఒక గ్రామంలో నివసిస్తున్న ఒక వ్యక్తి ఎప్పటిలాగానే పనికి వెళుతున్న క్రమంలో ఒక పాము పిల్ల అతడికి తారసపడింది. ఆ పాము పిల్లను అతడు చంపేశాడు. ఇది చూసిన ఆ పాము పిల్ల తల్లి అతన్ని వెంబడించిందట. దీంతో భయానికి గురైన అతను పాము తనపై పగబట్టిందని భావించి తాను ఉంటున్న ఇంటిని 3 సార్లు మార్చాడంట. చిత్రమైన విషయం ఏంటంటే 3 సార్లు 3 ఇళ్లు మారినా కూడా అతనిని ఆ పాము ఆయా ఇంటికి వచ్చి మరీ కాటు వేసిందట. కానీ గ్రామస్తులందరూ సకాలంలో స్పందించి అతనికి ఎప్పటికప్పుడు వైద్యం అందించటంతో బ్రతికిపోయాడు. అదే పాము 4వసారి వాళ్ళ ఇంటికి రావటంతో ఈసారి అప్రమత్తంగా ఉన్న ఆ వ్యక్తి వెంటనే గ్రామస్తులను పిలిచాడు. తక్షణమే స్పందించిన ఆ గ్రామస్తులు ఆ పాము చుట్టూ బాగా పొగబెట్టారు. గ్రామస్తులందరూ ఆ పాముని చుట్టుముట్టి చివరికి చంపేశారు. ఇదే విషయమై అక్కడి మీడియాలో ప్రముఖంగా ప్రచారం అవడంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పాములు పగబడతాయి అనే చర్చకు మరొక్కసారి దారితీసింది. చాలా మంది ఈ విషయాన్ని నమ్మలేదు. కానీ గ్రామస్తులు ఇది జరిగిందని ఘంటాపదంగా చెబుతుండటంతో నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది.